పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అదిరిపోయిందిరా పాప, నాకు డబ్బులతో పాటు ఇది కావాలి. దాన్ని వదల్లో చంపేస్తాను. Thank you.
హలో, మా అపార్ట్మెంట్ లో 501 ఫ్లాట్ నుంచి ఏవో అరుపులు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి సార్. అవునా, ఏం శబ్దాలు? ఏమో తెలియడలేదు సార్. ఒకసారి మీరే ఆ ఫ్లాట్ కి వెళ్ళి చూడలేకపోయారా? ఏదో చెడు వాసన కూడా వస్తుంది సార్. ఒకసారి ఎవరైనా వచ్చి చూసి వెళ్ళండి సార్. మాకు ఎందుకో భయంగా ఉంది సార్. సరే సరే, ఇద్దరు కానిస్టేబుల్ని పంపిస్తాను, వాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లం ఏంటో చూస్తారులే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇదిగో రాజు సార్, ఈ ఫోన్ చూడు, వాళ్ళ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏంటో చూడు. ఓకే సార్. అలాగే నీతో పాటు ఆ గిన్నె కూడా తీసుకెళ్ళు. అలాగే సార్. హలో, మీ అడ్రస్ ఏంటో చెప్పండి. 1-23/A గాయత్రి నగర్, ఆనంద్ బాగ్. చూడు, దిగండి. ఏ రాము. సార్, అక్కడే ఆగిపోయావేంటి? రా సార్, ప్లీజ్ సార్, మీరు వెళ్ళండి. నాకు మార్చినట్టు భయం సార్, అక్కడ దయ్యాలు ఉంటాయి. రావయ్యా. ఏమనుకో సార్, ప్లీజ్, నేను ఇక్కడే ఉంటా, మీరు వెళ్ళండి. మనం పోలీసులు, అలా భయపడితే ఎలా సార్? పోలీసులు అని మనకు తెలుసు సార్, వాటికి ఏం తెలుసు, వాటికి అంతా సమానమే సార్. పగబట్టే అనుకో, పూనకమే. మీరు వెళ్ళండి. నీ కర్మ.
మా ఆర్చరీలో దెయ్యాలుంటాయని ఎవరు చెప్పింది? మీరు రండి. తీయో, ఈ బాడీని గుర్తుపట్టగలరా? ఇంకోసారి చూసి చెప్పండి. తల మీద బలంగా దెబ్బ తగలడం మూలాన మెమరీ లాస్ అయింది. అతను ఇంతవరకు జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు, అంటే అవన్నీ ఎరేజ్ అయిపోయాయన్నమాట. అయితే ఇది టెంపరరీ మెమరీ లాస్ మాత్రమే. ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తుంటే కొద్ది రోజులకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే అతను గుర్తుపట్టడం కష్టమే. నువ్వైతే బోండాలా ఉన్నావు. నిన్ను ఏంటలా చూస్తున్నావు? తినేస్తావా? నిన్ను ఇలా చూస్తూ ఎన్ని సంవత్సరాలైనా బతికేచ్చు. ఇంత అందాన్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఏమిచ్చినా తక్కువే. అన్ని దేవుడికేనా? మరి నాకేం లేవా? నువ్వే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్వి. అలాంటిది నీకేమిచ్చినా తక్కువే.
ఇంతేనా? ఇంకేం లేదా? ఇప్పటికీ ఇంతే. నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి. సరేనా? వీడికి నా బర్త్డే కూడా గుర్తులేదు, విష్ చేయడం కూడా చేత కాదు. పోరా, వేస్ట్ ఫెలో. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తలుపు వేసుకో. బాయ్. ఎప్పుడు ఆఫీసే. బూ. హ్యాపీ బర్త్డే. మరి ఇంతవరకు నా బర్త్డే గుర్తులేనట్టు నటించావు. అదంతా డ్రామా, నిన్ను ఏడిపిద్దామని. I love you too. సాయంత్రం రెడీగా ఉండు, డిన్నర్కి వెళ్దాం. అవుందా? ఓకే, బాయ్. బాయ్. హలో అను. మురళి, నాకేదో భయంగా ఉంది. మురళి, భయమా? ఎందుకు? తొందరగా ఇంటికి వచ్చాయి. నువ్వేం టెన్షన్ పడద్దు, నేను ఇంటికి వచ్చేస్తున్నా. హలో 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 అను. అను 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 ఏంటి కన్నా? ఆర్ యు ఓకే? ఏమైంది? నీవు వచ్చేసా కదా, ఇంకేం టెన్షన్ లేదు. అసలు ఏమైందా అన్న? నీకు సాయంత్రం బయటికి వెళ్దాం అనుకున్నావు కదా డిన్నర్కి, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంత డల్లుగున్నావు? ఏమైంది నీకు? చెప్పాను. అను అను అను
ఒంట్లో బాగాలేదా? అసలు ఏమైంది? చెప్తేనే కదా నాకు తెలిసేది. హలో, ఎవరు? ఇతని పేరు మురళి, ఈస్ ఫ్రమ్ వైజాగ్. ఇతనికి అక్కడ కూడా ఎవరు లేరు సార్. ఇతను ఒక అనాథ. చనిపోయిన అమ్మాయి ఇతను ఒకే కాలేజీలో చదువుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యనే ఈ అపార్ట్మెంట్కి దిగారు సార్. ఇంతలోనే ఇలా జరిగింది సార్. ఓకే సార్, ఎక్స్క్యూజ్ మీ, ఓ 10 నిమిషాలు బయట కూర్చోండి. నాకు ఇతని మీద కూడా డౌట్ ఉంది. అయితే ఇతనికి జ్ఞాపక శక్తి వచ్చేంతవరకు మన అబ్జర్వేషన్లోనే ఉంచండి. ఇతన్నో కంట కనిపెడుతూ ఉండండి. ఈయన చెప్పేదాని మీదే ఈ కేసు ఆధారపడుంది. ఓకే సార్. Ah!
ఏమైంది? ఆ అమ్మాయిని చంపేస్తానన్నా? చంపేశావా? ఆ అమ్మాయిని నేను చంపలేదురా, నేను చంపలేదు. ఆ అమ్మాయిని ఎవరో చంపేశారంట్రా? అవునరా? ఆ అమ్మాయిని చంపుదామని వెళ్ళాను, కానీ అప్పటికే ఆ అమ్మాయిని ఎవరో చంపేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఎక్కడికి కట్టుకట్టుకుని లోపలికి వెళ్తున్నారు? ఏయ్ వెళ్ళరా, పక్కన కూర్చో. ఓయ్, పోలీస్ స్టేషన్ అనుకున్నారు, మీ అత్తగారు ఇల్లు అనుకుర్రా, ఎడ్రాండి. లేదు బాబు, మీ పుట్టిల్లే అనుకుంటున్నాం. కంప్లైంట్ ఇవ్వడానికి సార్. ఎస్ఐ గారు ఉన్నారా? ఎస్ఐ గారినే కలవాలా? నన్ను కలవరా? ముందు మిమ్మల్నే కలిసాం కదా, సార్ ఉన్నారా? ఎట్టకారమా, ముందు మీ ప్రాబ్లం చెప్పండి, మీ ప్రాబ్లం బట్టి ఆయన్ని కలవాలో లేదో నేను చెప్తాను. మా అపార్ట్మెంట్ పై ఫ్లోర్ నుంచి రాత్రులు ఒకటే శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయండి. ఓ, ఇంతేనా? పై ఫ్లోర్కి వెళ్ళి శబ్దాలు చేద్దని చెప్పండి, ప్రాబ్లం సాల్వ్. ఈ మాత్రం దానికి ఊపుకుంటూ రావాలా? అదే, పైన ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు సార్, మీరే ఏదో చేయండి సార్. అంటే? అంటే ఆ ఇంట్లో సంవత్సరం నుంచి ఎవరు ఉండట్లేదు కనుక, లోపల దయ్యం ఉంది అంటున్నారు కనుక. దయ్యం ఉందా? అవును సార్. దయ్యం ఉందని అంత క్యాజువల్ చెప్తున్నారంటయ్యా? అయినా దయ్యం మీకు ఎలా తెలుసు? మాకే కాదు, మీకు కూడా తెలుసుట. నాకా? సంవత్సరం క్రితం ఆ ఇంట్లో అమ్మాయి చచ్చిపోయింది. ఆ అమ్మాయి దేయంగా తిరుగుతుందని దాని టార్చర్ భరించలేక చాలా మంది ఫ్లాట్స్ అమ్ముకొని వెళ్ళిపోయారు. చీప్ గా వస్తున్నాయని ఫ్లాట్లు కొనేసాను సార్, రాత్రి అయితే చాలు బయటకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఏమయ్యా, కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చారా, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారా బాబు?
ఏంటి కంప్లైంట్? అది దయ్యం మీద. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరేం చేస్తారో మాకు తెలీదు సార్. ఈ సమస్య నుంచి మీరే గట్టెక్కించాలి ప్లీజ్ సార్. అబ్బో, ఇదేం సమస్య? మీ సమస్యను డీల్ చేయడం నా వల్ల కాదు, దీనికి మా బాసే కరెక్ట్. మీ గోడ ఆయనకే చెప్పుకోండి. అందుకే రాగానే ఆయన కలుస్తానన్నావు, మధ్యలో నువ్వు ఏదో పీకుతానన్నావు. చూశాను, ఈ వేషాలు ఎట్టకరాలు ఆయన దగ్గర కుదరవు. ఆయన వచ్చి 10 రోజులే అయినా 10 సంవత్సరాలు డిసిప్లిన్ నేర్పాడు ఇక్కడ. నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది డిసిప్లిన్ అంటే ఏమిటో. మీకే చెప్తున్నాను, నా దగ్గర మాట్లాడినట్టు అక్కడ మాట్లాడకండి, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అసలే ఆయన చేతికి కోపం ఎక్కువ. రండి కలుద్దాం. పదండి అయ్యా వెళ్దాం. మిమ్మల్ని కలవడానికి ఇల్లు వచ్చారు సార్. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. కంప్లైంట్ సార్? కంప్లైంటా? ఏంటది? రైట్ చెప్పండి అయ్యా. ఏంటి సంగతి? సరే, మీరు ఆ ఫ్లాట్ ఓనర్ ఎవరయ్యా? నేనే సార్. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావా? లేదు సార్, ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఆ ఇంట్లో ఎవరూ ఉండలేరు సార్. ఆ ఇంట్లో నువ్వు దెయ్యాన్ని చూసావా? నేను చూడలేదు, కానీ నా భార్య చూసింది. అప్పటి నుంచి తన ఆరోగ్యం చాలా చెడిపోయింది సార్. చూడు, అసలేం జరిగిందో కరెక్ట్గా చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఆ ఇంట్లో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉండటానికి ఇష్టపడకపోయేసరికి మేమే ఆ ఇంట్లో ఉందామని నిర్ణయించుకున్నాం సార్. అక్కడ నేను ఎక్కడుంటే అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారండి? పిలిస్తే సాయం చేసేదాన్ని కదా. మొదటి రోజే నాకు అలా షాక్ తగిలింది సార్. ఇంకో రోజు ఏం జరిగిందంటే, ఇవ్వండి.
వేణు, వేణు, వేణు. అంటే ఇప్పుడు ఆ ఫ్లాట్లో దెయ్యం ఉందని కన్ఫర్మ్ చేశారనమాట. ఇప్పుడు నేనేం చేయాలైతే? ఆ దెయ్యాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోన పడేయాలి, అంతేనా? మేం చెప్తున్న నిజం సార్, మేం చెప్తున్న నిజం సార్, మా మాటలు నమ్మండి సార్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీ ముందున్న ఆఫీసర్లు మా మాటలు పట్టించుకోలేదు సార్. మీరు కొత్తగా వచ్చిన ఆఫీసర్ కాబట్టి మీరైనా మా మాట నమ్మి మా ప్రాబ్లంకు సొల్యూషన్ చూపిస్తారని వచ్చాం సార్. ఇవన్నీ నేను నమ్మనయ్యా. సరే, మీరంత గట్టిగా నమ్ముతుంటే దానికి ఏదో రెమెడీస్ ఉంటాయి కదా, అవి ఎందుకు ట్రై చేయలేదు? నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అది కూడా అయింది సార్. ఒకరోజు ఇలాగే రెమెడీ చేయిద్దామని భూతవైద్యుడిని తీసుకొచ్చాం. అప్పుడు ఏం జరిగిందంటే, మీరేం భయపడకండి, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మాకు ఆత్మలు పట్టుకోవడం చాలా ఈజీ. మా గురువు గారు ఆల్రెడీ రెండు ఆత్మల్ని బంధించి పట్టుకొచ్చారు. కావాలంటే చూడండి. మేము మీ మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నాం సిద్ధాంతి గారు. మీరు ఈ సమస్యను పరిష్కరిస్తే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఏనా మేలు సంగతి తర్వాత డబ్బులు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సరే మా గురుగారు, ముందు జాగ్రత్త అండి. సరే, నేను బంధించేటప్పుడు ఆత్మ ఆర్తనాదాలు వినిపిస్తాయి. మీరేం భయపడకండి, అవసరమైతే తలుపులు వేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత అరుపులు వినిపించినా తలుపులు మాత్రం తీయొద్దు. ఎందుకంటే తలుపులు తీస్తే ఆత్మ తప్పించుకునే ప్రమాదం ఉంది. శర్మ, వెళ్దామా? ఏదో తేడాగా అనిపిస్తుంది కదా? లేదండి గురుగారు, దెయ్యాలు లేవు, ఇదంతా భ్రమంటారు కదండి. సిగరెట్ పొగని కూడా ఆత్మగా నమ్మించగల మేధావులండి మీరు. లేదు శర్మ, ఏదో తేడాగానే ఉంది. దొరికిపోయినట్టుంది. ఆత్మ ఆర్తనాదాలే. ఇంకా ఇంకా చెప్పండి, ఆ ఇంటి గురించి ఇంకా ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఎవడరాది? నాకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఇప్పుడే కదా కోటింగ్ ఇచ్చాను, అది ఇంకా సరిపోలేదా? సారీ సార్. సారీ సార్, ఆ ఇంటి గురించి మాకు బాగా తెలుసు సార్. మీకు ఎలా తెలుసురా? ఒకరోజు అపార్ట్మెంట్కి దొంగతనం వెళ్ళాం సార్. ఒకరోజు అపార్ట్మెంట్కి దొంగతనానికి వెళ్ళాం సార్. వెళ్తే అప్పుడు అన్నా డోర్ తీసిందంటే దొంగతనం సింపుల్ గా చేయొచ్చన్నా. చెప్పరి, మనం దొంగతనం అనుకొచ్చామరా, పేరంటానికి కాదు, సైలెంట్ గా అడుగులు అడిగేసుకుంటారా? ఓకే. ఏ
ఏం చేస్తున్నావురా? నువ్వే కదన్నా అడుగులో అడిగేయమన్నావు, అందుకే అడుగులో అడిగేసుకుని వస్తున్నా. అడుగులో అడిగేయడం అంటే కొండ గురిలాగ ఎక్కడం కాదు, చిన్నగా ఒక అడుగు తీసి ఇంకొక అడుగు పెట్టాలి. ఓకే, నీ ఊపిరి కూడా నా చెవులకు వినపడకూడదు, అర్థమైందా? ఓకే రా. ఏం చేస్తున్నారా? నువ్వే కదన్నా నా చెవులకి ఏం వినపడకూడదు అన్నావు, అందుకే అన్న చెవులు మూసేశాను. నీ జబర్దస్త్ పర్ఫార్మెన్స్ నా దగ్గర చూపికాక. జబర్దస్త్ కాదన్నా, ఎక్స్ట్రా జబర్దస్త్. ఓకే అన్న, సారీ అన్న, సారీ అన్న. సోఫాలకి కొత్త బట్టలు కట్టారా? ఏంది బా బా, భలే ఉండయి అన్న, ఈ పట్టుకు పోదాం అన్న. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? కొత్త సోఫాలు కదన్నా, కూర్చొని ఆడుకుంటున్నా అన్న. ఆడుకోవడానికి వచ్చావరా? నీ చెప్పనుకొచ్చి పని లేడరా, వచ్చిన పని చూడు. నోరు ముసుకుంటానా? వచ్చాం కదా, మర్చిపోయా అన్న, సారీ. దొంగతనం ఎలా చేస్తారన్నా? రిహార్సల్ చేసి జంపింగ్, జపాంగ్ జపాంగ్ జంపాంగ్ జంప్. ఇల్లేంటి, కొంచెం తేడాగా ఉంది. ఒరే దొరకరావా, వెనకాల ఎవరన్నా వెళ్ళినట్టు అనిపించిందిరా నీకు? అవునన్న, ఇక్కడ తెల్ల అమ్మాయి వెళ్ళినట్టు అనిపించిందన్నా. నీకు అనిపించిందా? ఇలాంటప్పుడే కొంచెం ధైర్యంగా ఉండాలరా మనం. అవునన్నా. ఏం చేసావరా? నువ్వు భయపడతావా లేదా టెస్టింగ్ చేసా? తగిలిద్దో లేదని నేను టెస్ట్ చేశా. నువ్వు ఈ రూమ్లోకి వెళ్ళు, నేను ఆ రూమ్లోకి వెళ్తా. ఎవడికి ఏది దొరికితే అది వాడికే, అర్థమైందా? ఏం ఐడియా ఇచ్చావు? వెళ్ళు. తొందర లోపల కట్టలో నగలు. నా రూమ్ లో ఏం లేదురా, నీ రూమ్ లో చిలప చెక్కిన లాంటి అమ్మాయి ఉందన్నా. చిలప? చిలప చెక్కిన లాంటి అమ్మాయి ఉందన్నా? చిలప చెక్క కాదురా, అది శిల్ప శెట్టి అనాల. ఓ, ఈ మధ్య అలా అంటున్నారా? శివుడు మారడు, ముందు నుంచి చూడలేదన్నా, పక్క నుంచి చూసా, భలే ఉందన్నా. అవునా? తిరిగిపోయింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను కూడా లోపలికి వెళ్ళి చూసొస్తా. ఓకే ఓకే, పండగ చేసుకో శిల్ప శెట్టి. అప్పో, ఈడేంటి అమ్మాయిని చూడమంటే ఎలా పరిగెత్తుతున్నాడు, ఏదో దయ్యం చూసినట్టు. ఐ డోంట్ లైక్ ఇట్. డింగ్ చిక్క డింగ్ చిక్క డింగ్ చిక్క. నో, అబ్బా అమ్మాయి దయ్యం. సార్, మా ఫ్లాట్లో జరిగిన సంఘటనల గురించి ఓ అమ్మాయి ఇంటర్నెట్లో బ్లాగ్ కూడా రాసింది. ఒకసారి చదివితే ఇంకా వివరాలు తెలుస్తాయి సార్. అది సంగతి. ఈ మధ్య ఏదైనా విషయాన్ని సంచలనం చేయడానికి ఎంతకైనా తగ్గిస్తున్నారు జనాలు. ఇది ఖచ్చితంగా మనుషుల పనే, దయ్యం లేదు గీయం లేదు, అర్థమైందా? పేరు డబ్బు సంపాదించడం కోసం యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం, సోషల్ మీడియాలో సంచలనాలు చేయటం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళంతా ఒక రకమైతే ఇంకొక రకం ఉంది. ఆ ఇంకో రకం మనుషులు ఎవరంటే, సంఘ విద్రోహ పనులు చేయడానికి వాళ్ళకు షెల్టర్ కావాలి, సమాజం దృష్టి మరలించడానికి, పక్కన నివాసం ఉంటున్న వారి దృష్టి మరలించడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. ఇలాంటి ఏం చూడలేదు. ఇది ఖచ్చితంగా మనుషుల పనేనని నేను నిరూపిస్తాను. దయచేసి సార్, వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ దెయ్యాలు ఆత్మలు ఏమీ లేవని నేను నిరూపిస్తాను. ఓకే.
హలో, ఈజ్ ఇట్ అంజలి? ఎస్. చెప్పండి. మై నేమ్ ఇస్ అజయ్ ఘోష్, పోలీస్ ఆఫీసర్. ఓకే. ఏం లేదు, ఇప్పుడు నెట్లో ఆనంది రెసిడెన్సీ అని మీరు పెట్టిన బ్లాగ్ చూశాను. నాకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఇప్పుడు నేను హైదరాబాద్లో లేనండి. అలాగా, ఓకే. ఆ ఫ్లాట్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పగలరా? అడగండి. ఏం లేదు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఆ ఫ్లాట్కి? నాకు చిన్నతనం నుంచి దెయ్యాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు అన్నం తినడానికి మారం చేస్తుంటే అమ్మ బూచి వస్తుంది, నిన్ను ఎత్తుకుపోతుంది, అదిగో దెయ్యం, దానికి ఇచ్చేస్తాను అని నన్ను భయపెట్టి అన్నం తినిపించేది. ఒకరోజు మా అమ్మని బూచిని చూపించమని అడిగాను. దానికి మా అమ్మ నవ్వేసి అవందరికీ కనిపించవని చెప్పి తప్పించుకునేది. కానీ అప్పట్నుంచి నాకు ఎప్పటికైనా వాటిని చూడాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. విపరీతంగా హర్రర్ సినిమాలు చూడటం, హర్రర్ పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇలా ఉండగా ఒకరోజు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి ఆనంద్ రెసిడెన్సీలోని ఫ్లాట్ గురించి చెప్పాడు. ఆ ఫ్లాట్లో దెయ్యం ఉందని, అందుకే ఆ ఇంట్లో ఎవరు ఉండలేకపోతున్నారని చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది. ఎలాగైనా ఆ ఫ్లాట్లోకి వెళ్ళి అక్కడ స్టే చేసి ఆ దెయ్యంతో మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. జాబ్ కోసం ఢిల్లీ వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి ఆ ఫ్లాట్లో ఉండడానికి నిర్ణయించుకున్నాను. వాచ్మెన్ దగ్గర కీస్ తీసుకొని ఆ ఇంట్లో ఒక్కదాన్నే వారం రోజులు రాత్రి పగలు అని తేడా లేకుండా ఉన్నాను. కానీ నాకు ఎలాంటి ఆనవాళ్ళు కనిపించలేదు. కానీ 8వ రోజు మాత్రం నేను ఊహించని విధంగా చాలా భయంకరంగా ఆ ఇంట్లో ఒక తలలేని ఆత్మ కనిపించింది. నన్ను ఒక్కసారిగా భయపెట్టింది. అన్ని రోజులు ధైర్యంగా గడిపిన నేను భయపడి పారిపోయి వచ్చేశాను. నేను ఎప్పటికైనా ఆత్మను చూడాలని నా కోరిక నెరవేరింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అందరితో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ రాశాను. ఓకే, థ్యాంక్ యూ. అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తాను. ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ దెయ్యాలు ఆత్మలు ఏవీ లేవని నేను నిరూపిస్తాను. త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్.
ఏం చెప్తుంది ఏంటి? సార్, సార్ నమస్తే సార్. సార్ ఏం సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? ఏం చేసా, యాతనవా? అంటే ఆల్రెడీ రెండు పెగ్గులు వేసాను సార్. మీరు ఇప్పుడు ఏం చెప్పినా నేను చేసే పరిస్థితి లేను సార్. ఎందుకంటే డ్రింక్ అండ్ డ్రైవ్,
డ్రింక్ అండ్ డ్యూటీ నేరం సార్. ఏదన్నా ఉంటే ఆ వెంకటరావుకి ఫోన్ చేయండి సార్. అది కాదురా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? ఏమో, దేని దగ్గర ఉన్నారు నాకేం తెలుసు సార్. అదే, ఎక్కడున్నారో నాకేం తెలుసు సార్. నిన్న కంప్లైంట్ చేశారు కదా, ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉన్నా. రాత్రి 11:30 అయింది, ఒక్కడే ఉన్నా. ఇంతవరకు ఇక్కడ ఎవరో ఉన్న సూచనలే కనిపించట్లేదు సార్. ఆ అపార్ట్మెంట్ కిందకి వెళ్ళారు సార్. ఆ ఇంట్లో దయ్యం ఉంది సార్. అందుకే వచ్చారా? ఇక్కడ దెయ్యమే ఉందో దేవతే ఉందో రెండు రోజుల్లో తేల్చేస్తా. సార్ ఎక్కింది మొత్తం దిగిపోయింది సార్. అయినా ఈ టైంలో నాకు ఫోన్ చేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? నువ్వు చాలా ధైర్యవంతుడివి కదా. చూడు, ఇక్కడ ఏం జరిగినా లైవ్ లో కామెంటరీ చెప్తూనే ఉంటాను, నువ్వు వింటానే ఉండాలి. సార్ నాకు చీకటన్న మావిడన్న చాలా భయం సార్. మీరు ఎలా మాట్లాడుతుంటేనే ఈ చుట్టుపక్కల ఎక్కడో దైవుణ్ణి మాట్లాడుతున్నట్టుగా భయంగా ఉంది సార్. నా మాట ఇన్ని వచ్చేయండి సార్, పడుకుందాం. వచ్చేసి అదే, మీరు వస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది సార్. కోండా పిరిగిశేషు, ఇక్కడ దయ్యం లేదు గీయం లేదురా. ఎవడో కావాలని ఇదంతా చేస్తున్నాడు. నీకు విషయం తెలుసా, నేను ఎస్ఐ అయిన కొత్తల్లో ఇలాంటి కేసు ఒకటి వచ్చిందిరా. ఒక దొంగ ఓ అపార్ట్మెంట్లో దూరి దెయ్యంలో యాక్ట్ చేస్తూ అందరినీ నమ్మించి భయభ్రాంతులు గురిచేసి దొరికినంతా దోచుకుపోయాడు. ఆ కేసు నేను టేకప్ చేసిన తర్వాత అది దెయ్యం కాదు దొంగ అని పట్టుకొని నిరూపించాను. ఇది కూడా అట్లాంటిదే, చూస్తా ఉండు, ఇక పడుకో. రే 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 రే, దెయ్యం కనిపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే నాకు ఒంటరిగా ఇక్కడ బోర్ కొడుతూ ఉంటుంది. సరేనా, ఉంటా, బాయ్ రా. ఓకే సార్. అమ్మో, హలో, ఎవరు? నేనే, అజయ్ ఘోష్. చెప్పండి సార్, ఏంటి ఏటీఎంలో ఫోన్ చేశారు? ఏం లేదు, ఈ ఆనంద్ బాగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చి 5-6 గంటలైంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి ఆనవాలు కనిపించలేదు, వినిపించలేదు. బహుశా నేను ఇక్కడికి వచ్చానని తెలుసుకుని జాగ్రత్త పడి ఉంటారు. చూస్తుంటే ఇది కావాలని ఎవరో ఏదో చేస్తున్నారు. సో ఇది మనుషుల పనిగాక ఇంకేంటి మరి? అక్కడ భయంకరమైన ఆత్మ ఉందని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మీరు అక్కడ ఉండడం ఏమంత మంచిది కాదు. నా మాట విని మీరు వచ్చేయండి. అరే, నేనే ఉండలేకపోయాను, మీరెలా ఉండగలరు అక్కడ? దాని సంగతి నేను చూసుకుంటాలే గాని. అవును, ఇందాక మాటల్లో నేనే అక్కడ ఉండలేకపోయాను అని అన్నావు. ఏంటి, మరేమన్నా చంద్రముఖి చెల్లెలా లేక అరుంధతి అక్కయ్యా? చూడు, 2 రోజుల్లో, జస్ట్ 2 రోజుల్లో తేల్చి పారేస్తా. వెయిట్ అండ్ సీ, ఓకే?
సార్. శేసా, ఏం చేస్తున్నా? పడుకున్నావా? సార్, మీరు చెప్పిన స్టోరీకి నాకు నిద్ర ఎందుకు పడుతుంది సార్? ఏం లేదు, ఇప్పుడే చిన్న మ్యాటర్ జరిగింది, చెప్పనా? పార్ట్ టూనా సార్? ఇలా దయ్యాలుండే ప్లేస్ నుంచి ఫోన్ చేసి పదే పదే భయపెట్టకండి సార్. ఇంకా నాకు ఫోన్ చేయకండి సార్. శేసా శేసా, ఇక్కడ ఏమీ లేదు, ఉంటే పాటికి బయటకు వచ్చేది. సరే, నాకు నిద్ర వస్తుంది, కానీ నువ్వు పడుకో. భయమేస్తున్నట్టుంది, కవర్ చేసుకోవడానికి ఇలా పదే పదే ఫోన్ చేస్తున్నాడు. అమ్మో, ఏం చేసా? ఏందట చూస్తున్నా? రాననుకున్నావా లేక రాలేననుకున్నావా? సార్, అదేం లేదు సార్. శేషా, తెల్లారి ఇంతసేపైంది కదా, అసలు ఉన్నానా ఏమయ్యానని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? అంటే సార్, మీరు పోలీస్ స్టేషన్కి వస్తారు కదా సార్, అప్పుడు చెప్దాం అనుకున్నాను సార్, అందుకే ఫోన్ చేయలేదు సార్. ఓ నా పిచ్చి శేషా, రాత్రంతా నేను ఒక్కడే అపార్ట్మెంట్లో ఉన్నాను, అక్కడ ఏదన్నా ఉంటే అది నన్ను ఏదన్నా చేసి ఉండాలిగా, అవునా కాదా? అవును సార్. రెడీగా ఉండు, రాత్రికి ఇద్దరం వెళదాం. సార్, మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, కావాలంటే నా జాబ్ రిజైన్ చేస్తాను సార్, ప్లీజ్ సార్, ఆ బిల్డింగ్ మొత్తం నేను రాను సార్. ప్లీజ్ సార్, భయపడకు సార్, రాత్రికి రెడీగా ఉండు. సార్ సార్, నాకు దయ్యాలంటే భయం సార్.
వీడు అజయ్ ఘోష్ కాదు, అజయ్ ఘోస్ట్. నేనిప్పుడే మళ్ళీ ఇంటికి వచ్చాను. వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసింది. లోపలికి వచ్చి అంతా వెతికితే ఎవరు కనిపించలేదు. ఎవరో ఉన్నారన్న డౌట్ అయితే ఉంది, కానీ ఎవరున్నారనే సూచనలు అయితే ఏమి లేవు. ఇంతకుముందు మీరు ఇక్కడ స్టే చేసినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిగిందా? అది ఒక్క నిమిషం లైన్లో ఉండు. హలో, లైన్లో ఉన్నారా? ఇప్పుడే ఒక విషయం జరిగింది. ఎవరో లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు. తీరా వచ్చి చూస్తే ఎవరు కనిపించట్లేదు. ఎందుకో ఈ ఫ్లాట్లో నేను కాకుండా ఎవరో ఉన్నారనిపిస్తుంది. నేను కూడా మీకు అదే చెప్తున్నాను. మీరు కాకుండా ఆ ఫ్లాట్లో ఇంకొక ఆత్మ కూడా ఉంది. మీరు ఒక పని చేయండి, మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మాట వినండి సార్, మీ మంచికే చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నా అర్థమవుతుందా? మీరు నా ఎగో మీద దెబ్బ కొడుతున్నారు. అసలు నేను మీకెందుకు ఫోన్ చేస్తున్నాను తెలుసా? మీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని. అంతేగాని ఇక్కడ ఆత్మ ఉంది, దాని అమ్మమ్మ ఉందంటే విని భయపడి పారిపోవడానికి కాదు. దయచేసి సహకరించు.
సార్, మీరు ఇంకా స్టేషన్ రాలేదని ఫోన్ చేశాను సార్. ఆ అపార్ట్మెంట్ కూడా మనకింది సార్, మీరు వచ్చేయండి సార్. మీరు స్టేషన్ రాక ఇక్కడ చాలా కేసులు పెండింగ్లో పడి ఉన్నాయి సార్, ప్లీజ్ సార్ మీరు వచ్చేయండి. ఇంకా 2 రోజులు రా, వాడెవడో దొరికేస్తాడు. వాడికి అనుమానం వచ్చినట్టుంది, అందుకే రావడం లేదురా. నాకే మస్కా కొడుతున్నాడు, ఎట్లాంటి ఆడికి నింబేదర్నో. నేను తర్వాత కాల్ చేస్తాలే. ఓకే సార్.
నిజంగానే ఇంట్లో ఎవరో ఉన్నారు. వాళ్ళు నాకు కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వాలకం బట్టి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. వాడు మనిషి కాదు, ఆత్మేవనని నాకు అనిపిస్తుంది. నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ మీరే నా మాట వినటం లేదు. మీరక్కడ ఉండడం ఏమాత్రం మంచిది కాదు సార్. వెంటనే మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి. ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ. ఎందుకంత కంగారు పడుతున్నావు? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని ఎందుకంత తొందర చేస్తున్నావు? దొరికిపోతున్నావని భయమేస్తుందా? ఏం మాట్లాడుతున్నారు సార్? దొరికిపోవడానికి నేనేం తప్పు చేశానని? మీ మంచికే చెప్తున్నాను. అరే, మీ వల్ల ప్రాబ్లం సాల్వ్ అయితే హ్యాపీయే కదా. బెటర్ టు లీవ్ ఇమీడియట్లీ. ఇప్పుడు నీ మీద కూడా నాకు డౌట్ వస్తుంది. ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నిజంగానే ఇంట్లో ఎవరో ఉన్నారు. వాళ్ళు నాకు కూడా దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ వాలకం బట్టి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. వాడు మనిషి కాదు, ఆత్మేవనని నాకు అనిపిస్తుంది.
అన్నయ్య, నేనేం చేశానని నన్ను చంపేశారా? నేనేం చేశానంద్రా నన్ను చంపేశారు? నచ్చిన వారిని లవ్ చేసి పెళ్లి చేసుకోవడమేనా నేను చేసిన తప్పు? దానికి ఎంత పెద్ద శిక్ష వేస్తారా? ఇదేనా మీరు నా మీద చూపించిన ప్రేమ? నా మీదున్న ప్రేమ కన్నా నా భర్త మీదున్న పగ ఎక్కువైందిరా మీకు? ఇలా ఎలా చేయగలిగారా? నా కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుంటే నేను వచ్చి సంతోషంగా మిమ్మల్ని ఆశీర్వదించాలా? ఏ మొహం పెట్టుకుని అడగడానికి వచ్చావే? మూదన శుభదానా అన్నయ్య, సంతకం చేసి పక్కన విసిరేయడానికి నేనేం నీ చేతిలో ఫైల్ని కాదు. ఇది నా లైఫ్, అందుకే నాకు నచ్చిన పెళ్లి చేసుకున్నాను. ఇంకోసారి కులం తక్కువడం తిడితే బాగోదు. ఎవరి కులం వాళ్ళకెక్కువ, ఎవరి మతం వాళ్ళకెక్కువ, మధ్యలో కాదనడానికి నువ్వెవరివి? నీకు నీ కులం గొప్ప కావచ్చు, కానీ పక్క కులం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడే అధికారం నీకు లేదు. అది సంస్కారం కాదు. అన్నయ్య, కులంతో సంబంధం లేకుండా పక్కవాణ్ణి గౌరవించడం నేర్చుకో. నా పరువు మర్యాదల్ని మంట కలిపేసావు కదే, నీ మూలంగా బయట తలెత్తుకు తిరగలేకపోతున్నారు. తలెత్తుకోలేకపోవడానికి నేనేం తప్పు చేయలేదు. నీకు సమాజంలో గౌరవం పెరగాలంటే ప్రతి మనిషిని కులం మతం అంటూ అగౌరవపరచడం మానే. అప్పుడే నీకు ఉద్యోగం వల్ల కాకుండా మనిషిగా కూడా గౌరవం పెరుగుతుంది. చాలు, చెప్పింది చాలు. నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ తమ దాకా వస్తేనే తెలుస్తుంది. చూడు, నాకు నా ప్రాణం కన్నా నా పరువే నాకు ముఖ్యం. నా పరువే నాకు ముఖ్యం. ఆ కులం తక్కువన్నీ నీ భర్తగా అంగీకరించను. అంగీకరించకపోవడానికి నువ్వెవరివి? తను నా భర్త. చెల్లెలి కోసం ప్రాణం ఇచ్చే అన్నల్ని చూశాను, గాని నీలాంటి అన్నం నేనెక్కడా చూడలేదు. ఇంతవరకు ప్రాణాలనిచ్చి అన్నల్ని చూశా, ఇక ముందు ప్రాణాలు తీసి అన్నని చూస్తా. పో బయటికి, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. చెల్లెలే మాట విందు గానీ ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్తాడు. మరి చెల్లె లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుందంట. రాయ్ వినోద్, ఎక్కడున్నావు?
అన్నయ్యా వాట్ ఏ సర్ప్రైజింగ్ అన్నయ్య రా హ్యాపీ బర్త్డే హే అను అన్ను కూడా విషెస్ చెప్పమన్నాడు థ్యాంక్ యూ నీకో విషయం తెలుసా అసలు అన్నయ్య వద్దాం అనుకున్నాడు నిజంగానా అన్నయ్యకి నా మీద కోపం పోయిందా ఎందుకమ్మా కోపం నీకు నచ్చిన పని నువ్వు చేసావు మాకు నచ్చిన పని మేము చేస్తున్నాం త్వరలోనే వచ్చి నిన్ను కలుస్తానన్నాడు సరే అన్నయ్య కాఫీ తీసుకొస్తాను తీసుకోనయ్య కొంచెం వాటర్ ఇయ్యమ్మా అలాగే ఓకే బాయ్ బాయ్ అన్నయ్య టేక్ కేర్ బాయ్
చచ్చిపో. అన్నా చంపేశా ఇద్దరిని. ముందు అక్కడి నుంచి వెళ్ళిపో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఉన్నాడ్రా రేయ్. ఆగు ఆగు రేయ్ ఆగు. పైకి పంపించేశా? నువ్వు పోయావనుకున్నా, మళ్ళీ వస్తావనుకోలేదు. వాళ్ళే దొరికావురా, ఇప్పుడు నిన్ను పైకి పంపిస్తా. నా చెల్లి కావాలరా? Hey.
Huh?